హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ నేను మీ శరత్చంద్ర రీసెంట్గా ఒక ముఖ్యమైనటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన ఉద్యోగాలు ఇందులో ట్రైనింగ్లో ఉండగానే స్టార్టింగ్ శాలరీ అనేది నలభై వేల రూపాయల జీతం అనేది చేతిలోకి వస్తుంది ఇంకా అలాగే ఈ పోస్టులకి డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ చేసిన ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఈ ఎవరైతే క్వాలిఫికేషన్ పూర్తి చేశారో వాళ్ళ ఉద్యోగాలకి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అండి అండ్ అలాగే ట్రైనీ తర్వాత డెప్యూటీ మేనేజర్గా ప్రమోషన్ అనేది మీకు వస్తుందండి డెప్యూటీ మేనేజర్గా ప్రమోట్ అయిన అభ్యర్థులకి నెలకి లక్ష ముప్పై వేల రూపాయల జీతం అనేది చేతిలోకి వస్తుంది మరి ఇటువంటి అద్భుతమైన లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్ గురించి ఇప్పుడైతే పూర్తి వివరాలు మనం అయితే తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్లు అండ్ అలాగే శాలరీ కూడా ఇప్పుడైతే మనం చూసుకుందాం ఇందులో అన్ రిజర్వ్డ్కి ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ముప్పై సంవత్సరాలు ఓబీసీలో నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనేది ఇచ్చారండి అండ్ అలాగే ఈ పోస్టులకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి పీడబ్ల్యూడీ బిలాంగింగ్ టు అన్ రిజర్వ్డ్ లేదా ఈడబ్ల్యూఎస్ అయితే ముప్పై ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీకి నలభై సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అప్పరైజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చారు ఇక ఈ స్టార్టింగ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ కింద ఎవరైతే అభ్యర్థులు వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా జూనియర్ మేనేజ్మెంట్ అబ్జార్బ్డ్ ఇన్ గ్రేట్ స్కేల్ అని అయితే అంటున్నారు అంటే జూనియర్ మేనేజ్మెంట్ జేఎం వన్ కింద మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఆ జూనియర్ మేనేజ్మెంట్ వన్ కింద మీరు చేసినంత కాలం కూడా మీకు నలభై వేల రూపాయలు జీతం అనేది ఇస్తారు ఎప్పుడైతే రెండు సంవత్సరాల పాటు ఈ జూనియర్ మేనేజ్మెంట్ కింద మీరు వర్క్ చేస్తారో ఈ న రెండు సంవత్సరాలు కూడా నలభై వేల రూపాయలు జీతంతో పనిచేస్తారో ఆ తర్వాత మీకు వచ్చే ప్రమోషన్ వచ్చేసి డెప్యూటీ మేనేజర్ అండి ఈ డెప్యూటీ మేనేజర్కి కరెంట్లీ ప్రెజెంట్ ఉన్న సిటీసీ సెవెంటీన్ ల్యాక్స్ ప్రయాణం అండి సంవత్సరానికి పదిహేడు లక్షలు అంటే నెలకి ఆల్మోస్ట్ ఒక లక్ష ఇరవై లేదా లక్ష ముప్పై వేల రూపాయల జీతం మీకు చేతిలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇంకా ఎలవెన్స్లు అవన్నీ కలుపుకొని అంత శాలరీ అయితే మీకు పూర్తిగా చేతిలోకి అయితే వస్తుంది ఇంకా అలాగే దీనికి సంబంధించి చాలా అంశాలు అయితే ఇందులో ఉన్నాయండి కంప్లీట్గా డీటెయిల్స్ అవన్నీ ఇంకొకసారి మనం చూసుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఏంటి ముందు పోస్టుల నుంచి చూసుకుని వద్దాం ఈ పోస్టు టోటల్గా అరవై పోస్టులు అయితే ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి ఇరవై ఎస్సీకి ఎనిమిది ఎస్టీకి నాలుగు ఓబీసీలో నాన్ కి పదహారు పోస్టులు ఈడబ్ల్యూఎస్కి ఐదు పోస్టులు చొప్పున టోటల్గా అరవై పోస్టులు అయితే ఉన్నాయండి అయితే ఈ అరవై పోస్టుకి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ కూడా మనం చూసుకుందాము ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ లోన్స్ అండ్ అలాగే అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ ఇలా మేనేజ్మెంట్ ట్రైనింగ్లోనే చాలా విభాగాలు ఉన్నాయి ఇందులో ఈ విభాగానికి సంబంధించి ఎంబీఏ పీజీడిఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ ఆర్ చార్టెడ్ అని అయితే అడగడం జరిగింది దీనికి ఎంబీఏ లేదా పీజీడబ్ల్యూఏ విత్ ఫుల్ ఫుల్ టూ ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ అయితే అడిగారు అండ్ అలాగే మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇంకా మేనేజ్మెంట్ ట్రైని లాక్ అయితే ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఇన్ లా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ హు హావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అయితే అడిగారు మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే అడగడం జరిగింది మేనేజ్మెంట్ ట్రైని ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీకి అయితే ఫ్రెష్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎనామిక్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ ఆర్ ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే అడిగారండి ఇంకా మేనేజ్మెంట్ అని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో ఎక్కువగా బీఈ బీటెక్ లేదా డిగ్రీ ఎంసీఏ అన్నది చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ ఆర్ ఈక్వల్ అండ్ గ్రేడ్ ఇన్ బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ మినిమమ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఇన్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అండ్ ఎంసీఏ అని అడిగితే అడిగారండి ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు అన్న ట్రిపుల్ చేసాను అప్లై చేసుకోవచ్చా లేదా సివిల్ చేసాను అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోకూడదండి ఎందుకంటే సివిల్ వాళ్ళకేనో అండ్ అలాగే ఏదైతే ట్రిపుల్ వాళ్ళు ఆ దానికి సంబంధించి వాళ్ళు ఇందులో డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు కదా సో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్లో కనుక మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తి అయినట్లయితే మీరు ఖచ్చితంగా మేనేజ్మెంట్ రెనీ ఐటీకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా మేనేజ్మెంట్ రెనీ హెచ్ఆర్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ డిప్లమా డిగ్రీ ఇన్ హెచ్ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ అయితే అడిగారు మినిమమ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే అడిగారు అలాగే మేనేజ్మెంట్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మినిమమ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఇన్ ఎనీ గ్రాడ్యుయేట్ కోర్స్ అయితే అడిగారండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మనం అనుకున్నాం కదా ఐటీకి అయితే ఎనీ గ్రాడ్యుయేట్ కోర్స్ అయితే ఫినిష్ చేసి ఉండొచ్చు అండ్ ఎంసీఏ కూడా మీరు ఫినిష్ చేసి ఉండొచ్చు అండి ఎనీ గ్రాడ్యుయేట్ కోర్స్ అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్ ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత అయితే ఇస్తారు ఇంకా అది కాకుండా బీ బీటీ బీఈ బీటెక్ కాకుండా ఇంకా అదర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసి ఉన్నట్లయితే కనుక దానికి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చండి ఇంకా మిగిలిన వివరాలు పూర్తిగా ఒకసారి చూసుకుందాము అసలు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ అలాగే దీనికి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమైనా ఉంటుందా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఏంటి డీటెయిల్స్ అనేది చూసుకుందాం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అవుతుందండి అప్లికేషన్ ఫామ్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద బ్యాంక్ వెబ్సైట్ అండర్ కెరియర్ సెక్షన్ ఈ బ్యాంక్ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తానండి దాంట్లోకి వెళ్ళి మీరు కెరియర్ సెక్షన్లో చూసుకుంటే డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు జనరల్కి ఈడబ్ల్యూఎస్కి ఆరు వందల రూపాయలు అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి కూడా అంతేనండి అండ్ అలాగే హండ్రెడ్ రూపీస్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే మీకు వాళ్ళు ఇవ్వడం జరిగిందండి ఇంకా ఈ సెలక్షన్ ప్రాసెస్ విషయం చూసుకున్నట్లయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి వెళ్తే మన సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుందనేది మనం ఇందాక చూసాము సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ద సెలక్షన్ ప్రాసెస్ విల్ కంప్రైజ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే షార్ట్ లిస్ట్ చేశాక మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఇందులో వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందా మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుందా అన్న వాళ్ళు వాళ్ళని చెప్పలేదు సో రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుందని చెప్పారు ఇంకా డేట్ అండ్ టైమింగ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి వాళ్ళు త్వరలోనే ఇంటిమేట్ చేస్తామని చెప్పైతే వాళ్ళు ఇందులో వివరించారండి ఇక ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియా ఎగ్జామ్ బ్యాంక్ నుంచి వచ్చిందండి ఈ ఇండియా ఎగ్జామ్ బ్యాంక్ అనేది ఏంటంటే ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అండ్ అలాగే ఇప్పుడు ఇందాక చెప్పిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేనేజ్మెంట్ రేని ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలే ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద రెండు సంవత్సరాలు సర్వ్ చేస్తారో నలభై వేల రూపాయల జీతం అనే చేతిలోకి వస్తుంది రెండు సంవత్సరాల తర్వాత డెప్యూటీ మేనేజర్ కింద మీకైతే ప్రమోషన్లు అవి వచ్చే అవకాశం అయితే ఉండదని చెప్పేసి ఈ ఇండియా ఎగ్జామ్ బ్యాంక్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో వాళ్ళైతే పేర్కొన్నారండి సో తప్పకుండా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుని అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ ఎగ్జామ్ బ్యాంక్ ప్రిపేర్ ఎలా అవ్వాలి అంటే కనుక విఎంఆర్ లాజిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నామండి మన ఛానల్లో అండ్ అలాగే వాళ్ళు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారో ఆర్థమెటిక్ లాజికల్ రీజనింగ్ ఇంకా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్తో కాపి కలిపి ఇంగ్లీష్ కూడా వాళ్ళైతే ట్రైనింగ్ ఇస్తున్నారు సో మీరు రిటర్న్ ఎగ్జామినేషన్కి ఈ ఇండియా ఎగ్జామ్ బ్యాంక్ అప్లై చేస్తూ మీరు మంచి కోచింగ్ తీసుకోవాలనుకుంటే కనుక విఎంఆర్ లాజిక్స్ వాళ్ళైతే చాలా బాగా మీకు అయితే హెల్ప్ చేస్తారండి అండ్ అలాగే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు ప్రొవైడ్ చేసే షార్ట్ కట్స్ కానీ లాజిక్స్ కానీ చాలా బాగున్నాయండి కరెంట్ అఫైర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు ఇంకా అర్థమేటిక్ లాజిక్స్ అయితే అద్భుతంగా చెప్తున్నారు సో మీరు క్రాస్ చేసుకుంటే కనుక చాలా ఈజీగా ఎగ్జామినేషన్స్ అనేవి క్రాక్ చేయొచ్చు బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి యూపీఎస్సి అలాగే ఇతరత్ర గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా విఎంఆర్ లాజిక్స్ అయితే చాలా బాగా షార్ట్కట్స్ అనేవి యూజ్ అవుతున్నాయండి సో మీరు తప్పకుండా మీరైతే దానికి సంబంధించిన వీడియోలు అవి మన ఛానల్లో పెడుతుంటాం అవి కూడా చూడొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో డిస్ప్లే అవుతాయి దాని మీద కూడా మీరు క్లిక్ చేసుకుని ఒకసారి ఆ కాంటాక్ డీటెయిల్స్తో కాంటాక్ట్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇండియా ఎగ్జామ్ బ్యాంక్కి సంబంధించినటువంటి అద్భుతమైన రిక్రూట్మెంట్ థ్యాంక్ యూ నేను మీ సరచంద్ర చంద్ర హ్యావ్ ఎ నైస్ డే